ఉత్తరము అనేటువంటి ఈ కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభవైన యేసుక్రీస్తు వారి నామములో స్వాగతమును తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో మీకు కలుగుతున్నటువంటి లేక అనేక మందికి కలుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను మీరు వింటున్నారు దేవుని యొక్క గ్రంథములో దేవుని మాటలు ఆత్మానుసారముగా వివేచించి అర్థం చేసుకున్నప్పుడు అవి మనిషిని ఫలవంతముగా మారుస్తాయి లేదు శరీరానుసారముగా దేవుని మాటలను ఆలోచిద్దామనుకుంటే అవి అర్థం కాకుండా ప్రశ్నలుగా మిగిలిపోతాయి అటువంటి ఒకనొక సందర్భాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మీ అందరికీ నేను వివరిస్తాను కొంతమంది ఈ విషయమై సందేహపడుతున్నారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నరహత్య చేయకూడదని వ్రాయించాడు కానీ అదే దేవుడు కొందరిని చంపటానికి ఎందుకు అనుమతినిచ్చాడు ఏదైనా నరహత్య కదా అని వారు అంటున్నారు దీనికి సరైనటువంటి వివరణ సమాధానాన్ని ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు ముందుగా దేవుడు నరహత్య చేయవద్దని ధర్మశాస్త్ర గ్రంథంలో తెలియచేసినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చూడండి నిర్గమకాండము అధ్యాయము పదమూడవ వాక్యం నరహత్య చేయకూడదు దేవుడు ఇస్రాయేలీలకు వ్రాతపూర్వకముగా ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒకనొక ఆజ్ఞను మనం చూడగలిగితే నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు అంటే ఒకరిని ఒకరు మనుషులు చంపుకోకూడదు అది ఎటువంటి కారణమైనా సరే మనుషులు ఒకరిని ఒకరు చంపుకోకూడదు నరహత్య చేయకూడదు ఒకవేళ ఎవరైనా మనకు అన్యాయం చేస్తే మనము న్యాయాధిపతుల చేతులకు వారిని అప్పగించాలి ధర్మశాస్త్ర కాలంలో కూడా ఎవరైనా మనకు అన్యాయం చేస్తే వారిని ఎవరికి అప్పగించాలి న్యాయాధిపతుల చేతికి అప్పగించాలి ప్రస్తుత కాలంలో కూడా ప్రస్తుత కాలంలో కూడా మీరు ఆలోచించండి ఎవరైనా మనకు తేరని అన్యాయం చేస్తే వారిని మనం అంత ముందించవచ్చా వారిని మనం చంపవచ్చా లేదు లోక చట్టాలు కూడా ఒకరిని ఒకరు చంపుకోవటానికి ఒప్పుకోవు అలాగైతే ఈరోజు మనిషి అనేవాడే మిగలడు ఎందుకంటే అనేక మంది మిగిలిన వారి పట్ల నేరాలు చేస్తున్నారు దోషులుగా మారుతున్నారు అయినప్పటికీ కోర్టులున్నాయి న్యాయవాదులు న్యాయమూర్తులు ఈరోజు దేశాలలో మనకు కనిపిస్తున్నారు లోక చట్టాలను అనుసరించి కూడా ఒకరిని ఒకరు చంపుకోకూడదు ఒకవేళ ఎవరి వలనైనా మనకు అన్యాయం కలిగితే అప్పుడు మనము వారిని న్యాయస్థానాలకు అప్పగించాలి న్యాయస్థానాలకు అప్పగించాలి వారు చేసినటువంటి నేరాన్ని బట్టి ఏ సెక్షన్ ప్రకారం వారికి ఏ శిక్ష విధించాలో న్యాయస్థానాలలో ఉన్నటువంటి న్యాయమూర్తులు నిర్ణయిస్తారు ఇది లోక చట్టాలలో మనకు తెలిసిన విషయమే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఇస్రాయేలు జనాంగానికి అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞను మనం చూడగలిగితే నరహత్య చేయకూడదు అవును నిజం దేవుడు చెప్పిన మాటలకు దేవుడు కట్టుబడి ఉన్నాడు దేవుడు ఆయన మాటలకు ఆయనే విరోధంగా ఎక్కడ ప్రవర్తించలేదు తనకు తానే విరోధముగా వేరుపడినటువంటి రాజ్యము కూలిపోతుంది తప్ప నిలబడదన్నది కూడా దేవుని మాటే దేవుడు తన మాటలకు తానే అన్యాయంగా ప్రవర్తిస్తాడా తన మాటలను తానే కొట్టేస్తాడా తానిచ్చినటువంటి న్యాయమునకు ఆయనే అన్యాయంగా ప్రవర్తించమంటాడా లేనే లేదు ఇదన్నటికీ కాదు దేవుని మాటలను మనం అర్థం చేసుకోవాలి వివేచించాలి ఆత్మానుసారమైనటువంటి ఆలోచనతో దేవుని గ్రంథమును మనం పరిశీలించాలి నిర్గమకాండము ఇరవై అధ్యాయము పదమూడవ వాక్యంలో నరహత్య చేయకూడదని దేవుడు రాయించాడు అవును నరహత్య చేయకూడదు మరి ఎక్కడ సందేహం వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో కొంతమందికి దేవుని మాటలను చదువుతున్నప్పుడు ఎక్కడ సందేహం వచ్చింది అంటే మోషే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను చేతపట్టుకొని చేతపట్టుకుని దిగి దిగివచ్చినప్పుడు అక్కడ ఇస్రాయిలీల యొక్క ప్రవర్తనను చూచి మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషేకే కోపం వచ్చింది అప్పుడు మోషే ఏమన్నాడంటే మీలో ప్రతి సహోదరుడు కూడా కత్తి చేత పట్టుకుని తన పొరుగువాని చంపాలి అన్నాడు అసలు మోషే అక్కడ ఆ మాటలు ఎందుకు పలికాడు మోషే ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు ఇది అర్థం కాక కొందరు నరహత్య చేయవద్దన్నది దేవుడే నరహత్య చేయమనది దేవుడే అంటూ పొరపాటుపడుతున్నారు ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం దేవుని యొక్క మాటలలో ఉన్న ఆంతర్యాన్ని మనం తెలుసుకుందాం ఆత్మానుసారముగా దేవుని సంగతులను మనం వివేచిద్దాం నిర్గమ కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చూడండి నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలిములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడనను మోషే వారిని చూచి మీరు వెళ్ళి ఒక కత్తి తీసుకుని మీ పొరుగు వారిని మీ సహోదరులను మీ చలికాండ్రను చంపవలను అని చెప్పినట్టుగా ఇలా చేయమన్నది దేవుడే అన్నట్టుగా ఆ వాక్య భాగంలో మనకు అనిపిస్తుంది కేవలం ఒక్క వాక్యాన్ని తీసుకొని మనము నిర్ధారించటం కాదు అసలు ఆ వాక్యానికి ముందు జరిగినటువంటి సందర్భం ఏంటి దేవుడు ఈ విధంగా ఎందుకు నిర్ణయం తీసుకోమన్నాడు ఈ విషయాలన్నిటినీ కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాలి నరహత్య చేయవద్దని దేవుడు చెప్పాడు నిజమే మరి దేవుడు ఇక్కడ ఎందుకు మీ పొరుగువారిని చంపండి అని అన్నాడు ఇంతకీ ఆ పొరుగువారు ఎవరు ఎవరిని దేవుడు చంపమన్నాడు ఇంచుమించు మూడు వేల మంది ఆ రోజు చనిపోయారు మూడు వేల మంది ఆ రోజు చనిపోయారు ఎందుకు చనిపోయారు చనిపోయిన వారందరూ ఎవరు ఎటువంటి వారు దేవుడు ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోమన్నాడు ఇప్పుడు ఈ వాక్యానికి సంబంధించి పూర్వోపరాలను మనం గమనించగలిగితే నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయంలోనే పదిహేనో వాక్యు నుండి మీరు చూడండి నిర్గమ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదిహేనో వాక్యం నుండి మోషే శాసనములు గల రెండు పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చాను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యహోషువ ఆ ధ్వని విని పాలిములో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వనీ కాదు సంగీతధ్వని నాకు వినబడుచున్నదనెను అతడు పాలిమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటనూ చూచెను అందుకు మోషే కోపము మండెను అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను మోషే లేవీలను చూచి మీరు వెళ్ళి పాలము నుండి పాలుమునకు వెళ్ళి మీ సహోదరులను చంపండి మీ పొరుగువారిని చంపండి అని చెప్పటానికి ముందు దేవుడు ఈ నిర్ణయాన్ని తీసుకో మనకు మునుపు ఏం జరిగిందో చూడండి మోషే సీనాయి కొండ మీద ఉపవాసం ఉండి నలువది పగళ్ళు నలువది రాత్రులు నలభై రోజులు ఈ నలభై రోజులు కూడా ఉపవాసం ఉండి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను తీసుకుని వచ్చిచుండగా కొండ దిగువన ఉన్నటువంటి ఇస్రాయిలీలు అందరూ ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి దేవుడు మాకు అనుగ్రహించుచున్నటువంటి ఆ ఆజ్ఞలు ఎంత గొప్పవిగా ఉంటాయో అని ఎదురు చూస్తూ ఉండాలి పరిశుద్ధతను కాపాడుకొని దైవ ధ్యానంలో మునిగి ఉండాలి కానీ వారు ఎలా మారిపోయారు ఒక సంగీత ధ్వని మోషేకు వినిపించింది మోషే యహోశువలు కొండ దిగి వస్తున్నారు యహోశువ అది యుద్ధధ్వనేమో అనుకున్నాడు కానీ మోషే అంటున్నాడు ఇది జయధ్వని కాదు అపజయధ్వని కాదు అది సంగీత ధ్వని అది సంగీత ధ్వని ఆ ధ్వని ఎందుకు వచ్చిచున్నదో చూడటానికి వారు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు దుర్మార్గులైనటువంటి ఇస్రాయేలేయులు వాక్యంలో మనకు కనిపిస్తున్నటువంటి ఏంటో తెలుసా వారు దుర్మార్గులు దుర్మార్గులైనటువంటి ఇస్రాయేలేయులు వారి పట్ల దేవుడు చేసినటువంటి ప్రతి అద్భుత కార్యాన్ని వారు మరిచిపోయినట్టుగా వారు తమ కొరకు ఒక దూడను తయారు చేసుకుని ఆ దూడే ఇక మీదట వారిని నడిపించాలన్నట్టుగా ఆ దూడ ముందు వారు నాట్యం ఆడుతున్నారు వారిని ఐగుప్తు బానిసత్వంలో నుండి వెలుపలికి రప్పించినటువంటి సర్వలోక నాధుడైనటువంటి దేవుణ్ణి వారు మరిచిపోయి ఒక దూడను తయారు చేసుకుని ఆ దోడే తమ దేవుడని వారు తిని త్రాగుచున్నారే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషేకు కూడా కోపం వచ్చింది మిక్కిలి ఆయన మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు ఆయన కానీ మిక్కిలి కోపపడ్డాడు ఎందుకంటే జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి చర్య అంత ఘోరమైనది ఈ దుర్మార్గులకు దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు ఈ దుర్మార్గులకు దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు అందుచేతనే దేవుడు ఒక నిర్ణయం తీసుకోమన్నాడు వారందరినీ సంహరించమన్నాడు అంత దుర్మార్గముగా ప్రవర్తించిన వారిని అందరినీ సంహరించమని దేవుడు సెలవిచ్చాడు అంతే తప్ప ఇది నరహత్య క్రిందకి రాదు ఇది నరహత్య క్రిందకి రాదు ఇది శిక్షను అమలు చేయటం ఈ దేశంలో కూడా మనం నివసిస్తున్నటువంటి ఇండియా దేశంలో కూడా ఒక మనిషి మరొకరిని చంపితే అది నరహత్య అదే ఒక మనిషిని కోర్టు చంపితే అది శిక్ష అది శిక్షను అమలు చేసినట్టుగా చెబుతారు తప్ప అది నరహత్య అని చెప్పరు ఒక చట్టము ఒక మనిషికి ఉరి శిక్షను విధిస్తే దానిని శిక్ష అంటారు తప్ప హత్య అని అనరు అక్కడ కూడా ప్రాణం పోతుంది అక్కడ కూడా ప్రాణం తీసేస్తారు తెల్లవారుజామున ఒక సమయం నిర్ణయిస్తారు ఆ సమయానికి ఆ నేరస్తులకు ఉరి శిక్ష విధిస్తారు కానీ దానిని హత్య అని చెప్పరు దానిని శిక్ష అని చెబుతారు అది ఉరి శిక్ష దేవుడు ఇస్రాయేలీల పాలిములలో వీరికి విధించినది శిక్ష ఇంచుమించు మూడు వేల మంది ఆ రోజు చనిపోయారు కదా దేవుడు దానిని శిక్ష అంటున్నాడు తప్ప అది నరహత్య క్రిందకి రాదు ఎందుకు రాదు ఇప్పుడు వారు చేసినటువంటి అతి భయంకరమైనటువంటి క్రియ ఏ విధంగా ఉన్నదో మనం చూద్దాం వాక్యములో వ్రాయబడిన సంగతిని మనం ఆలోచిద్దాం నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి చూడండి నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి అప్పుడు మోషే నీవు ఈ ప్రజలమీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి అహరోను అహరోనునడుగగా అహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకుము ఈ ప్రజలు మాట నీ వెరుగుదువు వారు మాకు ముందు నడచుటకు ఒక దేవతను చేయుము ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినవాడకు ఈ మోషే ఏమాయేనో మాకు తెలియదని రే అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడతీసి తెండని చెప్పితని నేను దాని అగ్నిలో వేయగా ఈ దోడయాయనెను ప్రజలు వెచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను వారి విరోధులలో వారికి ఎగతాలి కలుగునట్లు అహరోను వెచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టియుండెను ఇస్రాయేలీలులో దుర్మార్గులైన వారిని దేవుడు సంహరించమనటానికి ముందు ఏమి జరిగిందో కూడా ఆ చరిత్రను పరిగణనలోనికి తీసుకోవాలి ఏం జరిగింది వారు ఎంత భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా మారిపోయారు ఆత్మ సంబంధంగా వారు చనిపోయారు శరీర సంబంధంగా ఇక చనిపోవటం పెద్ద విషయమేం కాదు ముందే వారు ఆత్మ సంబంధముగా చనిపోయారు మమ్మను నడిపించుచున్న మోషే ఏమాయినో మాకు తెలియదు అంటున్నారు నలభై రోజులు గడిచేసరికి మోషే ఏమాయినో మాకు తెలియదనే స్థితికి వచ్చేశారు పోనీ ఎక్కడతో వారు సరిపెట్టుకున్నారా లేదు వారి దగ్గర ఉన్నటువంటి వారి ఆభరణాలన్నీ తీసుకుని వచ్చి పోత పోసి ఒక దూడను తయారు చేసుకున్నారు ఆ దూడ ముందు వారు తిని త్రాగుతున్నారు వెచ్చలవిడిగా తిరుగుతున్నారు ఇందుకు దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఆ బానిసపు సంఖ్యలు తెంచి మిమ్మల్ని వెలుపలకు రప్పించింది ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక క్రియలు ఎన్నో మహత్కార్యాలు దేవుడు జరిగించి ఆ భయంకరుడైనటువంటి కఠినాత్ముడైనటువంటి ఫరో చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించింది ఎందుకేనా ఎందుకేనా మీ చుట్టూ ఉన్న వారి దృష్టిలో మీరు ఎగతాలైపోతున్నారు మీ చుట్టూ ఉన్నటువంటి వారి దృష్టిలో మీరు ఎగతాలైపోతున్నారు ఇక మీదట ఇలా ఉండకుండా ఉండాలంటే దేవుడు తీసుకోమన్న నిర్ణయం అదే ఆ దుర్మార్గులైన వారిని సంహరించాలి సంహరించాలి అంటే ఇక్కడ దేవుడు శిక్షను అమలు చేశాడు అంతే తప్ప ఇది నరహత్య ఎలా అవుతుంది దేవుడు ఇక్కడ శిక్షను అమలు చేశాడు కనుక దేవుడు వ్రాయించిన మాట నరహత్య చేయకూడదన్నది నిజం దేవుడు ఇక్కడ దుర్మార్గులను సంహరించమన్నాడు ఇది ధర్మం వ్రాయబడింది నిజం జరిగింది ధర్మం కనుక ఈ విషయాన్ని ఆత్మ సంబంధమైనటువంటి వివేచనతో మాత్రమే అర్థం చేసుకోగలరు పై పైన చూస్తే పై పైన చదివితే మూర్ఖముగా ఆలోచన చేస్తే ఆత్మానుసారముగా ఆలోచించకుండా శరీర సంబంధముగా ఆలోచిస్తే నరహత్య చేయొద్దన్నది దేవుడే నరహత్య చేయమన్నది దేవుడే అని మీరు తప్పుడు మార్గంలో ఉండిపోతారు ప్రియులారా మనుషులందరూ ఆత్మ సంబంధంగా చనిపోయినప్పుడే దేవునితో వారు సంబంధాన్ని తెంచుకున్నట్టు దేవునికి వారు దూరం అయిపోతున్నట్టు అయినప్పటికీ దేవుడు మనుషుల మీద ఎంతో ప్రేమ ఉంచాడు మీరు ఆత్మ సంబంధముగా చనిపోయిన మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు చేత మిమ్మను బ్రతికిస్తున్నాడు ఆత్మ సంబంధంగా చనిపోయినప్పుడే దేవుడికి మనం దూరం అయిపోయినట్టు శరీర సంబంధంగా ఇక చనిపోవటం అది పెద్ద విషయమేం కాదు మొట్టమొదట నిజంగా మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఉంది చూసారా అంటే దేవుని యొక్క జ్ఞానమునకు మనం దూరం అయిపోవటం దేవుని యొక్క రక్షణకు మనం దూరం అయిపోవటం నిత్యత్వానికి మనం దూరమైపోవటం ఇదే అసలైనటువంటి చావు శరీర సంబంధమైనటువంటి చావు అంటారా అది ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో అరవై ఏళ్ళకో డెబ్బై ఏళ్ళకో ఎనభై ఏళ్ళకో ఎప్పుడైనా సరే అది సంభవించవలసిందే కానీ ఆత్మ సంబంధమైనటువంటి చావు ఉంది చూసారా అది చాలా ప్రమాదకరమైంది మనుషులకు శరీర సంబంధమైనటువంటి ఒకటి తెలుసు కానీ ఆత్మ సంబంధమైనటువంటి చావ్ ఒకటి ఉందని మీకు తెలుసా ఆత్మ సంబంధమైనటువంటి ఒకటి ఉందని మీకు తెలుసా అది దేవుని గ్రంథం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు ఆత్మ సంబంధంగా చనిపోతే శరీర సంబంధంగా ఉండి కూడా ప్రయోజనం లేదు ఈ మాటలు మీకు కటువుగా అనిపించవచ్చు ఆత్మ సంబంధంగా చనిపోతే శరీర సంబంధంగా బ్రతికుండి ఉపయోగం లేదండి మనం అంతా ఏమనుకుంటాం శరీర సంబంధంగా బ్రతుకుంటే అది భాగ్యం అనుకుంటాం ఆత్మ సంబంధంగా చనిపోయినా పట్టించుకోం కానీ దేవుడు ఆత్మ సంబంధంగా చనిపోతే పట్టించుకుంటున్నాడు ఆత్మ సంబంధంగా చనిపోయారు కనుక బ్రతికింపబడండి క్రీస్తు ద్వారా బ్రతికింపబడండి అని దేవుడు సెలవిస్తున్నాడు ఆత్మ సంబంధంగా చనిపోయి ఇక వీరు ఎప్పటికీ బ్రతకరు అనుకుంటే వారు శరీరమందు బ్రతికి ఉన్న ఉపయోగమేముంది చెప్పండి ఎంతకాలం బ్రతికి ఉన్న ఉపయోగమేముంది చెప్పండి బౌలు గారు యవసీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ప్రారంభ వాక్యములు ఏమంటున్నారు మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన ఉండగా ఆయన క్రీస్తు ద్వారా మనలను బ్రతికించను తన మహాకృపను బట్టి తన అద్భుతమైనటువంటి ప్రేమ చేత పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు చేత మనలను రక్షించాడు బ్రతికించాడు మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన స్థితిలో ఉన్నాము అలాంటప్పుడు దేవుడు మనలను బ్రతికించాడు ఇది చాలా గొప్ప విషయం దీనిని గ్రహించకుండా ఆత్మ సంబంధమైన మరణంలో ఉన్నామనేటువంటి సంగతిని గ్రహించకుండా శరీర సంబంధమైనటువంటి మరణాన్ని ఒక్కదానినే మీ జ్ఞాపకాలలో ఉంచుకుంటే మీరు చాలా మోసపోయినట్టు మీరు చాలా మోసపోయినట్టు ఆత్మ సంబంధమైనటువంటి మరణం నుండి మీరు గట్టెక్కండి ఆత్మ సంబంధమైన మరణంలో ఉండిపోయినప్పుడు బ్రతికింపబడే అవకాశము క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడుతున్నప్పుడు మీరు అవకాశాన్ని అందుపుచ్చుకోండి క్రీస్తు ద్వారా బ్రతికింపబడండి క్రీస్తు ద్వారా బ్రతికింపబడండి దేవుని దృష్టిలో మనుషులు ఆత్మ సంబంధంగా చనిపోతే శరీరం మందు బ్రతికి ఉన్న ఉపయోగం లేనట్టే ఆయన ఒక ఉపమానము ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలలో ఈ సంగతిని మనకు అనుగ్రహిస్తున్నారు చూద్దాం ఆ ఉపమానంలో ప్రభు పలికిన మాటలను ఒక్కసారి మనం గ్రహిద్దాం లోకాసువార్త పదమూడవ అధ్యాయము ఆరో వాక్యం నుండి చూడండి లోకాసువార్త పదమూడవ అధ్యాయము ఆరో వాక్యం నుండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుషుని తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడియుండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయుము దీనివలన ఈ భూమియు ద్రాక్ష వ్యర్థమైపోవలనని మాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను ఒక ద్రాక్ష తోట యజమాని ఆ ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి ఉంది ఆ అంజూరుపు చెట్టు నుండి ఆ యజమాని ఫలములు ఆశిస్తున్నాడు మూడేండ్ల నుండి ఫలములు ఆశిస్తున్నాడు ఒక ఉపమానం ఇది నేర్చుకోండి మూడేండ్ల నుండి ఫలములు లేవు మూడేండ్ల నుండి ఫలములు లేవు ఓపికతో చూశాడు 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 ఇక దానిని నరికివేయాలనుకున్నాడు ఫలములు లేని చెట్లను ఎవరైనా ఉంచాలనుకుంటారా ఫలించవలసినటువంటి చెట్టు ఫలములు లేకపోయేసరికి ఆ చెట్టును ఎవరైనా ఉంచాలనుకుంటారా ఒక మామిడి చెట్టు ఫలములు లేని మామిడి చెట్టు మీరు ఉంచాలనుకుంటారా ఫలములు లేని కొబ్బరి చెట్టు మీరు ఉంచాలనుకుంటారా ఫలములు లేని జామ చెట్టు మీరు ఉంచాలనుకుంటారా ఏ రైతేనే తన పొలములో ఫలములు లేనటువంటి మొక్కలను కానీ చెట్లను కానీ ఉంచాలనుకుంటాడా ఫలించి దిగుబడినిచ్చేటువంటి చెట్లనే ఉంచాలనుకుంటాడు అయితే ఇక్కడ ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడేండ్ల బట్టి ఫలములు లేకపోయినా సరే ఆ యజమాని ఓపికతో ఉన్నాడు ఇప్పుడు నరికించేయాలనుకుంటున్నాడు నరికించేయాలనుకుంటున్నాడు ఫలములు కలిగినటువంటి చెట్టు కాదు ఫలములు లేనటువంటి చెట్టు మూడేండ్ల బట్టి ఏ ఫలమును ఇవ్వనటువంటి చెట్టు దానిని నరికివేయటం సమంజసమే దానిని నరికివేయటం సమంజసమే అయితే ఆ ద్రాక్ష మాలి అడ్డుపడ్డాడు మరొక సంవత్సరానికి అడ్డుపడ్డాడు ఇంకొక సంవత్సరం కూడా నీవు ఎదురుచూడు నీవు దీర్ఘశాంతంతో ఉండు నేను ఈ చెట్టునకు కావలసినటువంటి సదుపాయమునిస్తాను దాని చుట్టూ నేను ఎరువు వేస్తాను అది ఫలించటానికి ఇంకా నేను సదుపాయములు కల్పిస్తాను ఫలించినా సరే బ్రతికి బట్టగట్టినట్టే లేదా నరికించి వేయుము లేదా నరికించి వేయుము ఈ మాటలను మన జీవితాలకు మనం అనువదించుకుంటే దేవుడు ఓపికతో ఉన్నాడు గనక శరీరమందు కూడా ఇంకా మనం బ్రతుకున్నాం ఆత్మీయముగా చనిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నామంటే దేవుడు మనలను చూచి ఏమనుకోవాలో చెప్పండి ఫలములు లేనటువంటి మనుషులు ఆత్మీయముగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ మనుషులు శరీరమందు ఉన్నా ఒకటే ఊడిన ఒకటే దేవుడు ఆ కఠినమైనటువంటి నిర్ణయాన్ని ఒకవేళ తీసుకున్నాడంటే కనుక మనలను ఈ శరీరాలలో నుండి తీసుకుని వెళ్ళిపోవాలని దేవుడు అనుకుంటే కనుక ఆత్మ సంబంధముగా చనిపోయిన స్థితిలోనే ఉండి శరీరమును విడిచిపెడితే గనుక అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అందువలన పరిశుద్ధ గ్రంథంలో ఈ పాఠాలన్నీ కూడా మనలను హెచ్చరిస్తున్నాయి దేవుడు శిక్షను అమలు చేయక మునిపే మారుమనస్సునొందు పశ్చాత్తాపడు పాపక్షమాపణనందు ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరించు దేవుని రాజ్యంలో అడుగుపెట్టు నీ జీవితాన్ని చక్కదిద్దుకో దీపం ఉండగానే నీ ఇల్లు చక్కదిద్దుకో అంటే నీ జీవితాన్ని చక్కదిద్దుకో లేదా దేవుడు శిక్షను అమలు చేస్తాడు దేవుడు శిక్షను అమలు చేస్తాడు నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయంలో మోషే లేవీలను చూచి మీరు మీ పొరుగు వారిని చంపాలి అని దేవుడు సెలవిచ్చాడని ఎందుకు చెప్పాడో ఇప్పుడు మీకు అర్థమవుతుందా దేవుడు శిక్షను అమలు చేశాడు ఫలించని చెట్లు ఫలించని చెట్లు ఎదురు చూశాడు దేవుడు ఎదురు చూశాడు దేవుడు ఎదురు చూశాడు దేవుడు వారు మారడానికి దేవుడు ఎన్నో అవకాశాలను ఇచ్చాడు ఎన్నో సదుపాయాలను కల్పించాడు కానీ వారు మారలేదు అప్పుడు ఏం చేయాలి వారిని నరికించి వేయాలి వారిని నరికించి వేయాలి అంటే దేవుడు అక్కడ అమలు చేసింది ఏంటన్నమాట శిక్ష శిక్ష దేవుడు ధర్మాన్ని అక్కడ నెరవేర్చాడు కనుక ప్రియులారా ఈ మాటలు ఈ సందర్భాలు మన ఆత్మీయ జీవితాలను హెచ్చరిస్తున్నప్పుడు ఆత్మ సంబంధముగా మనము బ్రతికిన స్థితిలో ఉన్నామా చచ్చిన స్థితిలో ఉన్నామా ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకొని ఒకవేళ చచ్చిన స్థితిలో ఉంటే గనుక వెంటనే మార్పునొంది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ నొంది మనము క్రీస్తులో నూతన జీవితముతో బ్రతికిన వారుముగా దేవుని దృష్టికి కనిపించాలి ఆత్మ సంబంధముగా బ్రతికిన స్థితిలో మనం ఉండాలి శరీరములో చావు ఏనాటికైనా మనకు సంభవించవలసిందే ఈరోజు కాకపోతే రేపటి రోజు రేపటి రోజు కాకపోతే మరొక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం వెళ్లాల్సిందే కానీ దేహాన్ని విడిచిపెట్టక ముందు ఆత్మ సంబంధముగా మనం బ్రతికి ఉన్నామా లేదా క్రీస్తునందు మనము బ్రతికింపబడిన స్థితిలో ఉన్నామా లేదా దేవుడు మనలను అంగీకరించే పరిస్థితులలో మనం ఉన్నామా లేదా ఈ విషయాన్ని మాత్రం మనం తప్పకుండా వెంటనే జాగ్రత్త చేసుకోవాలి ఆలోచించాలి మంచి నిర్ణయం తీసుకోవాలి కనుక దేవుని వాక్యము మనలను హెచ్చరించుచున్న దానిని బట్టి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంటే క్రీస్తు చేత వెంటనే బ్రతికింపబడి క్రీస్తు మార్గంలో ప్రయాణిస్తూ దేవుని రాజ్యంలో మనం ముందు కొనసాగాలని హృదయపూర్వకముగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ సందేశమును ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీపవించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి ఈ సమయం మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమాధానము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన మీ ప్రేమ చేత మమ్మల్ని బ్రతికింపజేస్తున్నారు మీ కృప చేత మాకు క్రీస్తు యస్సు ప్రభువులో రక్షణను అనుగ్రహించారు ఆత్మ సంబంధముగా బ్రతికిన స్థితిని మాకు దయచేశారు ఇంకను ఎంతమంది అయితే ఆ స్థితిని పొందకుండా వారి పాపముల చేత వారి దోషముల చేత వారి అతిక్రమముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండిపోయారు అట్టి వారందరూ ఈ మీ మాటలు విన్న తర్వాత ఒక చక్కని నిర్ణయం తీసుకోవటానికి వారికి సహాయం చేయండి నైనా వారెంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారో వారు గుర్తిరగలిగినట్లుగా వారి మనోనేత్రములు తెరుచుకోగలుగుటకు ఈ మీ మాటలు ఉపయోగపడటానికి మీ సహాయమును వారికి దయచేయండి దేవా ఈ శరీరమును విడిచిపెట్టేలోపు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధముగా బ్రతికిన స్థితిలో ఉండాలనేటువంటి జ్ఞానము వారు కలిగి ఉండగలుగుటకు కృపదై చేయండి నాయన ఇంతటి మహాభాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ మీ పనిలో మేము ఎల్లప్పుడూ ఉండటానికి మాకు సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ బ్రతికిన స్థితిలో తండ్రి ఆత్మ సంబంధముగా మేము జీవించు స్థితిలో నాయన మీ దృష్టికి నిరంతరము కనిపించగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించుచున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఈ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు యేస్తునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులరా మీరింతవరకు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి సంగతులను విను నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు మీకు అందుబాటులో ఉంటున్నది కేవలం ఈరోజు మాత్రమే కాదు వారంలో ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంగతులను వివిధ కార్యక్రమాల ద్వారా మీరు వీక్షించి నేర్చుకుని దేవుని జ్ఞానమును పొందాలి అనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ని మీరు దర్శించండి మా వెబ్సైట్ చిరునామా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టోటల్ డాట్ కామ్ ప్రకటనలు ఇంతటితో సమాప్తం మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను చేసుకోండి సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు